please subscribe to Filmtree channel. మీది ఈఎఫ్ఎక్స్ అంత ఉధృతంగా అంటే ఒక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఎందుకు పడిపోయిందండి? పడిపోవటం కాదు, అక్కడతో స్టాగ్నేషన్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే చెప్పకూడని విషయాలు చాలా ఉంటాయి ఇక్కడ, అందుకని ఆ విషయాల వలన ఈ మా కంపెనీలు ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, దాని బియాండ్ వీ డోంట్ గో. ఓకే, ఫస్ట్ అసలు టెలిసినీ ప్రక్రియని తెచ్చింది రమేష్ గారు అబ్బాయి సాయి ప్రసాద్ అనండి. ఫస్ట్ ఎంట్రీ టెలిసినీ మిషన్ రావటం, ఫస్ట్ మిషన్ రావటం ఆయనే. అసలు ఈ ఈఎఫ్ఎక్స్ అనే కాన్సెప్ట్ ఆయనదే, రమేష్ గారు అబ్బాయిదే, సాయి గారిది. సో అలా మొదలెట్టి ఎక్స్పాండ్ చేసుకున్న టైంలో ఇక్కడ హైదరాబాద్లో నాకు చెప్పాడు. చెప్పినప్పుడు అన్ని డిజైన్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత బాగా జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ కాంపిటీషన్ ఎప్పుడైతే మిగతా వాళ్ళందరూ ఎంట్రీ అయిపోయారో అక్కడ వేరియస్ క్యాల్కులేషన్స్ మారిపోయినాయి. ఓకే, ఆ క్యాల్కులేషన్ని మేము కంప్లీట్ చేయలేము, ఎందుకంటే అలాంటి పనులు అలాంటి ప్రక్రియకి మేము వెళ్ళలేమండి. రైట్, ఓకే, అది తప్పు అంటలేదు, కానీ మాకు మేము చేయలేము అంటున్నాను. అంటే మీరు ఎత్తుకెళ్ళగానా అంటే దానికి మీరు ఏదైనా టైటిల్ పెట్టుకోండి. ఓకే, బట్ నేనైతే అట్లా అనను. బిజినెస్లో ఇవన్నీ ప్రపంచంలోనే జరుగుతున్నప్పుడు మనం నేను ఎవడిని ఎట్లా అంటాం అది ఎతికెలా నాన్ ఎతికెల అనేది. మన ఇంట్లో జరుగు అన్ని ఎతికెలుగా జరుగుతున్నాయా? ఓకే, ఓకే, నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అదేలేండి, ఓకే, నన్ను నేను ప్రశ్నించుకుంటానండి. ఫస్ట్ ఎవరికైనా చెప్పే ముందు మా అబ్బాయి రెండో అబ్బాయి ఏం క్లాస్ పెక్తున్నారు అంటాడు కోపం వచ్చి. సో నేను సక్సెస్ఫుల్లా? సో మా కొన్ని వ్యవహారాల్లో మా ఆవిడకి కోపం వచ్చి ఆవిడ ఖండిస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది, అన్నీ చేస్తుంది అండి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ హర్, ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. అలా కంపేర్ చేశారా? సో అట్లా నేను నా ఇంట్లోనే నాకు సమస్యలుండి నేను నా కొడుకుని తప్పు పట్టినా, నా భార్యను తప్పు పట్టినా, నా మనవరాళ్ళు ఇద్దరు తప్పులు చేస్తే దీనికి ఇంకో ఎక్స్టెన్షన్ చెప్తానండి, వాళ్ళ సమాజం సఫర్ అవుతుంది దేనివలన, ఒకటి అహంభావం అహంకారం, ఓకేనండి, తర్వాత ప్రతీకారం వెంజెన్స్, ఈ రెండింటి వలన ఎంటైర్ ప్రపంచం సఫర్ అవుతుందండి. ఓకే, ఆ ప్రక్రియలో నేను అసలు ఎగ్జిట్ అండి. ఓకే, శత్రువుని కూడా మిత్రుడిగానే చూస్తానండి. ఓకే, 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 మిత్రుడు మళ్ళీ శత్రువు అవ్వచ్చు, అవునులేండి, ఏది పర్మనెంట్ కాదు. అవును, ఎగ్జాక్ట్లీ, అది తెలియక వాళ్ళు జరుగుతుంది పొలిటికల్గా కానీ సినిమాల్లో కానీ ఎక్కడన్నా సామాజికంలో కానీ తర్వాత ఫ్యామిలీస్లో కానీ జరుగుతుంది, ఇదే మెయిన్ హర్డిల్ ఇదేనండి. మీరు ల్యాబ్లో జిఎంగా ఉన్నప్పుడు అక్కడ బయట ప్రొడ్యూసర్స్ది అటు డిస్ట్రిబ్యూటర్ది ఇవన్నీ అది మేనేజ్ చేయాలి, అదొక తలకాయ నొప్పి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇన్ఛార్జ్లు ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ విషయంలో మీరు కొంచెం కఠినంగా ఉండేవాళ్ళు అంట, ఇన్ఛార్జ్లకే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అనేది ఒక ఒక చిన్నది వచ్చింది మీ మీద. అది ఎందుకు అంటే ఎంప్లాయీస్ కొంతమంది ఇప్పటికీ మీరంటే ఇష్టమే ఎంప్లాయీస్కి, ఇష్టం లేదని నేను, కానీ ఎందుకు ఆ కఠినం అనేది ఎందుకు వ్యవహరించేవాళ్ళు మీరు? మంచి గౌరవవాడు ఎప్పుడు కఠినంగా ఉంటాడండి. ఓహో, ఓకే. తర్వాత దీనికి పూర్తిగా క్లారిటీగా ఒకే ఒక ఒకటి చెప్తాను. చెప్పండి, వాళ్ళు కూడా వింటారు. నా దగ్గర పనిచేసేవాడు సరిగ్గా పని చేయకపోతే రిపీటెడ్గా కోపడతాను, తిడతాను. ఎందుకు తిడతాను? నిన్ను కోపడినప్పుడు తిట్టినప్పుడు నీకు పౌరుషం రావాలి, ఉక్రోషం రావాలి, నీ బ్రెయిన్ ఓపెన్ అవ్వాలి. ఇంత మాట అనిపించుకున్నాను కదా, నేను చేసి చూపించాలనేది. ఓకే, అది రావాలని నేను చేస్తాను. నువ్వు అర్థం చేసుకోకుండా నేనేదో ఇట్లా అనుకుంటే అది నీ తప్పు, నువ్వు లూజర్వి. ఓకే, అందుకని చెప్పి మీరు చెప్తే నమ్మరండి, కొంతమందిని హింస పెట్టి బయటికి పంపించేశానండి. యాక్చువల్గా అయితే రూల్స్ ప్రకారం అయితే లేబర్ లా ప్రకారం అయితే వాళ్ళని నేను బయటకు పంపించలేను, ఇంపాసిబుల్. ఇప్పుడు వేరే విషయం, అప్పుడు ఎందుకంటే యూనియన్, దానికి ప్రెసిడెంటు, పొలిటికల్ లీడర్స్, ప్రెసిడెంట్స్ ఇలాంటి ఉండే సందర్భంలో బయటకు ఎలా పంపిస్తామండి? అట్లా కొంతమందిని హింస పెట్టేసి నన్ను నానా ఇది శాపాలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, నాయనడు గారు ఆ రోజు మీరు నన్ను ఇట్లా చేశారు, కానీ ఇప్పుడు తెలుస్తుంది మీరు చేసినందువల్ల నేను వాళ్ళ ఈ స్టేజ్కి రీచ్ అయ్యానంటే కారణం మీరే అని చెప్తారు. ఓకే, సో అందువలన కఠినంగా ఉంటానండి. ఓకే, తర్వాత మారినాడికి ఎప్పుడు కఠినమే నేను,
తప్పు చేసేవాడు ఎప్పుడు తప్పు చేసేవాడికి నేను కఠినంగానే ఉంటాను. ఓకే. సో ఇక్కడ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, మా మేనేజ్మెంట్ కూడా చెప్పేవాడిని, మీకు నచ్చని వ్యక్తిని వెంటనే పంపించేయండి, అతని భవిష్యత్తుని మీరు స్పాయిల్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే అతనిలో ప్రతి వ్యక్తిలోనూ అన్ని ప్రతిభలు ఉండవు కదండి. నాలో ఇన్ని ఉన్నాయంటే అది పుట్టుకతో దేవుడిచ్చిన వరం, కానీ నా గొప్పతనం ఏముంది? కాబట్టి నాలో ఉండేవన్నీ అందరిలో కోరుకోవద్దండి, మీలో ఉండేవన్నీ వాళ్ళలో కోరుకోవద్దండి. అది బై బర్త్ వాళ్ళకి రాలేదు, దానికి ఏం చేస్తాం మనం? అందుకని వాళ్ళు ఇంకేదో దాంట్లో ప్రతిభ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయమని బయటకు వెళ్ళిపోమని నేను అదే చెప్పేవాడిని. నీలో ఏదో ప్రతిభ ఉందయ్యా, అది మాకు ఉపయోగపడేది కాదు, బయటకు వెళ్ళిపో, అది కనిపెట్టు, ఏంటో నీలో ఉండేది కనిపెట్టి పైకి వస్తావు నువ్వు అని చెప్పేవాడిని నేను. ఓకే. సో కనిపెట్టినా కనిపెట్టకపోయినా వాడు మనకు నచ్చలేదు, జీవితాంతం వాడి గురించి మనం తిట్టుకుంటే ఎందుకు పెట్టుకోవాలండి? తర్వాత ఎంప్లాయీస్ దగ్గర ఇంకో కఠినంగా మాట్లాడేది ఏంటి తెలుసు అండి, నేను ఎవరికైనా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే. జనరల్గా పబ్లిక్లో ఏంటి, తోటి ఉద్యోగికి తప్పు చేస్తున్నాడని తెలుసు, కంపెనీకి నష్టం వస్తుంది ఇతని వల్ల అని తెలుసు, కానీ అతని మీద కంప్లైంట్ చేయరండి. అతను అవ్వచ్చు ఆమె అవ్వచ్చు, ఎందుకంటే పాపం కుటుంబం. నేనేమనేవాడిని అంటే, ఇప్పుడు ఈ జాబ్ నుంచి అతను తీసాను, అది వేకెంట్గా ఉంటుందా? ఇంకొక డిజర్వింగ్ క్యాండిడేట్కి నేను జాబ్ ఇస్తాను కదా. అవును. సో నేనేం అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లా. ఓకే. ఒక ఇతను దీని సూటబుల్ కాదు, ఈమె దీని సూటబుల్ కాదు, వేరే ఎక్కడో ఎత్తుక్కోవాలి, కంపెనీకి నష్టపరుస్తున్నారు, కాబట్టి ఇంకోళ్ళని పెడుతున్నాను నేను. ఓకే. మీరేమో సింపతితో ఫ్యామిలీ సఫర్ అవుతుందంటే మీరు చేస్తున్న అన్యాయం ఏం మేనేజ్మెంట్కి ఇదే అని చెప్పేవాడు నేను. ఓకే. బట్ ఈ రోజు వరకు ఎంతమంది ఒప్పుకుంటారని నేను చెప్పింది. సఫర్ అయిందంటే అరుంధతి సినిమా అనుకుంటా రిలీజ్ టైం. అంటే సఫర్ అయిందంటే మాకు పెద్ద అవన్నీ ఆ కంపెనీ మాకు ఒరిజినల్గా వాళ్ళ తండ్రి గారి టైం నుంచి, ఎంఎస్ రెడ్డి గారి టైం నుంచి రమేష్ గారితో రిలేషన్షిప్ కానీ, ఎంఎస్ రెడ్డి గారికి నాకు ఉన్న రిలేషన్షిప్ కానీ, ఇవన్నీ పర్సనల్గా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదండి. ఓకే. బట్ ఆయన ఇబ్బందులు పడింది ఏంటి, ఆయన ఏంటంటే డాట్ అండి, ఈ డాట్ మారకూడదు అంటాడు ఆయన. ఓకే. ఎందుకంటే అమెరికాలో ఆ రోజుల్లో ఎంఎస్ చేసి వచ్చి, ఆ రోజుల్లో నావల్స్ అన్నీ చదివి, సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ ఇట్లాంటి పెద్ద పెద్ద నావలిస్ట్ అన్నీ చదివి దాన్ని సినిమాలుగా తీసి సక్సెస్ అయిన పర్సన్. సో సక్సెస్, హి హస్ సీన్ ది సక్సెస్. సో దాంతో ఇంకా ఆయనకి దాని మీద ఇంకా ఎక్కువ పట్టుదల అన్నమాట. అంటే ఎవరిని దురుద్దేశంతో కాదు, నేను అనుకుంది కరెక్ట్ కాబట్టి లెక్క చేసేవాడు కాదు ఎవరిని, దాంతో ఇబ్బందులు పడ్డాడు ఆయన. దానికి ల్యాబ్గా మాకుండే మద్రాసు నుంచి వాళ్ళ తండ్రి తీస్తున్న సినిమాల టైం నుంచి సంబంధం బాంధే వాళ్ళ వలన సహకరించి, మరి అప్పుడు ఏం చేసామో నాకు గుర్తులేదు, చేసామే కానీ దాన్ని మేమేమీ బర్డెన్గా తీసుకోలేదండి. ఓకే. ఓకే. తర్వాత ఆయన ఈరోజు బాగున్నారంటే కారణం వేరే డెవలప్ అయ్యారు, అడ్వాన్స్ అయిపోయి, మా సంతోషం ఏంటంటే హీఈస్ డూయింగ్ వెల్. మీ సైడ్ హెల్ప్ చేసినట్టున్నారు కదా దానికి? అంటే హెల్ప్ అనలేమండి, బిజినెస్లో చేసింది హెల్ప్ అనలేమండి. ఒక పెద్ద టాప్ హీరో సినిమా ఒకటి, సినిమా ఆగిపోయే పరిస్థితి అండి. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, ఫైనాన్షియర్స్ వచ్చారు, ప్రొడ్యూసర్స్ వచ్చారు, మాట్లాడుతున్నారు, ఏం జరగట్లా. సో ఇక ఇది ఆగిపోయేది పరిస్థితి, నేను ఎంటర్ అయ్యాను. ఇంత పెద్ద హీరో సినిమా, ఇంత పెద్ద ప్రొడ్యూసర్ సినిమా, సరే నేను డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాను, ఫైనాన్స్తో మాట్లాడాను. తర్వాత ల్యాబ్కి రావాల్సిన డబ్బులకి రాత్రి 2 గంటలు డెసిషన్ తీసుకోవాలి. ఓకే. 70 లక్షలు రావాలి పాత బాకీలు. సో డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి. రమేష్ గారిని లేపితే ఆయన నో అన్నాడంటే సినిమా ఆగిపోతుంది. డెఫినెట్గా ఆయన నో అంటారు, ఎందుకంటే ఆయన కరెక్ట్ కదా, ఒక యజమాని. అవును. ఆ టైంలో ఫోన్ చేసి ప్రాబ్లమ్స్ ఏం తెలియకుండా ప్రొడ్యూసర్ మాట్లాడుకోకుండా నేను ఫోన్ చేస్తే అది కరెక్ట్ కాదు కదండి. అవును. సరే నేను సాల్వ్ చేసి 4 గంటలకు రిలీజ్ చేసాను. ఓకే. ప్రింట్లు వెళ్ళి ఆ వ్యక్తి ఎదురుగా కూర్చొని లేచి నిలబడి, నాయనడు గారు దేవుళ్ళగా కాపాడారని. తప్పండి, నేనే మిమ్మల్ని దేవుడిగా కాపాడలేదు, మా ప్రసాద్ ల్యాబ్ డబ్బులు మీరు ఇంత ఇవ్వాలి, అది కానీ సినిమా ఆగిపోతే డిస్ట్రిబ్యూటర్స్ కట్టలేదని మీరు ఏమి కట్టలేని పరిస్థితి అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఒక 40 లక్షలు కట్టారు కదా,
బ్యాలెన్స్ నెక్స్ట్ సినిమాకి ఒప్పుకున్నాను కదా నేను. మా మేనేజ్మెంట్కి నేను కన్విన్స్ చేసుకుంటాను, ఎందుకంటే మీకు రమేష్ గారికి మంచి రిలేషన్షిప్ ఉంది, ఆయన మిమ్మల్ని గౌరవిస్తాడు యాజ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్. మీరు ఆయన కంటే చిన్నవాడైనా కానీ మీరు వెరీ క్యాపబుల్ అండ్ ఇది అని గౌరవిస్తారు కాబట్టి నేను ఆ డెసిషన్ తీసుకున్నానండి. నా స్వార్థంతో మా ల్యాబ్ బాగుండాలనే స్వార్థం చేసే ప్రక్రియలో మీకు మంచి జరిగింది, అంతేగాని నేనే మిమ్మల్ని మీకు హెల్ప్ చేయటాలు ఇట్లాంటివన్నీ నేను నమ్మనండి అని చెప్పేసి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోవటం అన్నీ జరిగినాయి. వన్స్ అగైన్ మా విజన్ ల్యాబ్కి రావాల్సిన డబ్బులు రాలేదండి, అడగలేకపోయాను. అంటే ఆ తర్వాత ఆ సినిమా ఇంకో చోట పడి ఉంటుంది, ఇంకో ల్యాబ్కి వెళ్ళి ఉంటారు. లేదండి, తర్వాత చాలా కాలం పట్టింది ఆయన రికవర్ అవడానికి, బయటికి పట్టడానికి. ఓకే ఓకే, చాలా కాలం, కొన్ని ఆల్మోస్ట్ డికేడ్ అనొచ్చు, 10 సంవత్సరాలు. ఇంకా ఆ టైంకి ఏదో అవుట్డేటెడ్ కదండి, బుక్స్లో రిటర్న్ ఆఫ్ టైప్ కదా. నేను వెళ్ళి అడగలేను, ఆయన దాన్ని తిరగదోడి, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా హ్యాండిల్ చేసింది కాదు, కింద వాళ్ళు హ్యాండిల్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి వాళ్ళు హ్యాండిల్ చేసిన దానికి కొంత దాన్ని రివైవ్ చేయలేను.